వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ సోదాల అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అసంబద్ధ కారణాలతో ఈడీ ఐటీ శాఖల పేరుతో దాడులు చేయించటం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు లాంటిదని ఆరోపించారు. తన 34 ఏళ్ల రాజకీయ జీవితం తెల్ల కాగితం లాంటిదని, రాజకీయ కుట్రతోని దాడులు చేస్తున్నారని మహిపాల్ రెడ్డి మండిపడ్డారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిపిన సోదాలకు సంపూర్ణంగా సహకరించామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి వ్యాపారాలు నిర్వహించలేదని, చట్టపరంగా ఎదుర్కోవటానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజల మద్దతు ఆశీస్సులతో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం జరిగిందని గుర్తు చేశారు. 12 గంటల సోదాలో ఏమీ లభించలేదని, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సోదాలు ముగిశాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోవాలి తప్ప ఈడీ ఐటీల పేరుతో దాడులు చేయటం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది మొదటి నుండి మా ఇంట్లో, మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్ తేలింది ఏంటంటే అక్కడ కొండలు తవ్వి ఎలుకలు పట్టినట్టుంది. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందులో ఇది భాగం. మంత్రులు, ముఖ్యమంత్రులు అసంటోళ్ళం గిట ఒక్కళ్ళు ఇడవకుండా బలి చేస్తూ ఉన్నారు. రాజకీయంగా ఆ బలి అనేది భగవంతుడు చేయాలి, కానీ ఎవరు చేస్తే అయ్యే పని కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేం కావాలని అన్ని వారికి అప్పచెప్పడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ తెలంగాణలో